CMR ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. తెలుగు తమిళ సినీ ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన హీరో సిద్ధార్థ్. వాయిస్ నువ్వొస్తానంటే నేను తింటానా, బొమ్మరీలు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు సిద్ధార్థ్. తర్వాత బాక్సాఫీస్ వద్ద ఆయన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో స్పీడ్ తగ్గించారని చెప్పుకోవచ్చు. ఇకపోతే ఆయన తాజాగా ఓ ఇంటి వాడైనట్లుగా తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఓ హీరోయిన్ మెడలో మూడు ముళ్ళు వేసినట్లుగా సమాచారం. తెలంగాణలోని ఓ గుడిలో వీరి వివాహం జరిగినట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ నటి అదితిరావు హైతరితో కొన్నాళ్లుగా సిద్ధార్థ్ డేటింగ్ చేస్తున్నాడంటూ వార్తలు చక్కర్లు కొట్టారు. వీటికి తగ్గట్లుగానే ఇద్దరు చెట్టపట్టలు వేసుకుని తిరుగుతూ కనిపించారు. ఇప్పుడు ఇద్దరు ఒకటైనట్లుగా ప్రచారం జరుగుతోంది. అదితిరావు హైదరిని సిద్ధార్థ్ సీక్రెట్ గా వివాహం చేసుకున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి. వనపర్తి జిల్లా శ్రీరంగపూర్ రంగనాథ స్వామి దేవాలయం మండపంలో సిద్ధార్థ్ అదితిరావు పెళ్లి జరిగినట్టుగా తెలుస్తోంది. తమిళనాడు పురోహితులు పెళ్లి తంతు జరిపించారట. వనపర్తి సంస్థానాధీశుల వారసుల్లో అదితిరావు ఒకరు కవట స్థానికంగానే వివాహం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సింది. సిద్ధార్థ్ హైదరి వీరిద్దరు మహాసముద్రం అనే సినిమాలో కలిసి నటించారు. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య స్నేహం చిగురించింది. చాలా కాలంగా పీకల్లోతో ప్రేమలో ఉన్నారు కూడా. ఈ జంట ఈవెంట్లకు, సినిమాలకు, పార్టీలకు కలిసి వెళ్లిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తూ ఉండేవి. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని మీడియాలో వార్తలు బాగా వచ్చాయి. కానీ పెళ్లి గురించి అడిగితే మాత్రం ఇంతకాలం ఇద్దరూ దాటవేస్తూ వచ్చారు. అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారా, లేదంటే ఇలా సహజీవనంలోనే ఉంటారా అనే అనుమానాలకు చెక్ పెడుతూ ఫైనల్ గా ఎట్టకేలకు రహస్యంగా పెళ్లి చేసుకుని అందరికీ షాక్ అండ్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఇక ఈ విషయం తెలుసుకుంటున్న అభిమానులు ఈ నూతన జంటకు పెళ్లి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వీరిద్దరికీ రెండో పెళ్లే కావటం విశేషం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.